సార్ మంత్రి గారికి ఒక చిన్న సూచన అధ్యక్ష పొద్దున వేములవాడ ఎమ్మెల్యే గారు రమేష్ గారు చాలా మంచి పాయింట్ ఎవరెత్తండ్రు ప్రభుత్వం గొప్ప సంకల్పంతో గ్రౌండ్ వాటర్ పెరగాలనేటువంటి కాన్సెప్ట్తో వాగుల మీద చెక్ డ్యాంల ప్రోగ్రామ్ మీకు తెలుసు అధ్యక్ష తమరికి గుర్తు చేసే అంశం ఏంటంటే గతంలో కూడా ఈ మాటల పెరగడం మనం కట్టుకునేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తప్పకుండా కాలువ నుండి పొలాల నీళ్లు పారించుకునేది కానీ ఈసారి మనం పర్కులేషన్ కోసం అని చెప్పి పెట్టినమాట వాస్తవం అయితే మనం కొంచెం ఎక్కువ నీళ్ళు ఆగాలంటుంది దానితోటి ఆరు ఫీట్ల నుంచి మొదలుపెట్టి పన్నెండు ఫీట్లాగా పెట్టుకున్నాం దానివల్ల ఏమైతుందంటే ఈ మొత్తం శాండ్ అంత వచ్చి ఇక్కడ ఆగి ఆగడం వల్ల నీళ్ళు ఆ దానిపైన పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువ పరుచుకొని పోతుంది కాబట్టి దానికన్నా ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం తప్పకుండా కొంచెం ఆలోచించేసరి ఉండదు ఎందుకంటే మనం అది కట్టినప్పుడు మనకి ఊహించలేకపోయినాం దీని ఎక్స్పీరియన్స్ ఏందో అర్థమైంది కాబట్టి అదొకటి చేసి పెట్టండి రెండవది ఏంటంటే రెండవ మాట ఏంటంటే మీరు పశువులు కూడా కొట్టుకపోయినాయి చాలా గ్రామాల పశువులు కూడా కొట్టుకుపోయినాయి అంటే ఒక్కొక్క బర్రె విలువ ఎనభై వేలు లక్ష రూపాయలు మనం చూసినాం కాబట్టి ఆ పశు సంపద విషయంలో కొంచెం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకైనా సాయం కొంచెం సాయం చేస్తే వాటి మీదనే బ్రతికేట కుటుంబాలకు కొంచెం ఆశ్రయ్యేటువంటి ఆస్కారం ఉంది రెండవది మూడవది ఏంటంటే ఇవాళ నాలుగు వందల పంతొమ్మిదిలో పూర్తిగా అని చెప్పినప్పుడు మీకు మళ్ళీ మనం దీని కింద ఇస్తాం అంటే మూడు లక్షల రూపాయలు ఇస్తారా ఐదు లక్షల రూపాయలు ఇస్తారా వాళ్ళకి ఒకటి ఒకటి మూడవది ఈ పాక్షికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మనం ఎంత అనేది ఒకటి తప్పకుండా కొంచెం ఆసరగా అని చెప్పి కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష ఫైనల్గా అధ్యక్ష ఇవాళ షాపులు అందరు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు కట్టుబడ్డలతో బయటకు వచ్చింది తప్ప చాలా కొట్టుకపోయినాయి కాబట్టి ఎట్లీస్ట్ వాళ్ళ కొంత ఏదైనా ఆసరైతే ఏదైనా ఆశ అయితే వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడకుండా ఆస్కారం ఉంటుంది మేము ఊర్లలో పోయినప్పుడు మనిషి చచ్చిపోతే ఎట్ట మీద పడి ఏడుస్తా కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థలో ఆ కుటుంబాన్ని ఆదుకోవడం అనేది ఒక మంచి సంకేతం పోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి పాజిటివ్గా ఆలోచన చేసి వాళ్ళకి సహాయ అందించమని చెప్పి తమని కోరుతున్నాను అధ్యక్ష నేను మా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మొన్న ఏదో ప్రోగ్రామ్ కులిస్తే పట్టాలు మంచిది ఉంటే అధ్యక్ష పట్టణంలో ఏదో పట్టాలు ఇవ్వాలి మీరు మున్సిపల్ మినిస్టర్ రండి అంటే పోయినా పోతే చిన్నయ్య గారు ఏమన్నారంటే అన్న మా దగ్గర రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయి బెల్లంపల్లిలో నువ్వు విజిట్ చేయాలి అన్నాడు నేను నమ్మలే అధ్యక్ష ఏదో మా చిన్న ఊరికేనన్నా గోల్ నిపుతున్నాడు అనుకొని సరే వస్తా కానీ నిజమా అన్న మీరు నమ్మరు అధ్యక్ష నేను చెప్తే ఇప్పుడు ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు బెల్లంపల్లిలో సింగరేణి బెల్ట్ హైదరాబాద్కి వెళ్ళి రెండు వందల పై కిలోమీటర్ రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర అట్లాంటి బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీల్లో ఈరోజు ఒక కంపెనీ పేరు సనాతన అనలిటిక్స్ ఇంకో కంపెనీ పేరు వాల్యూ పిచ్ లోకల్ పిల్లలు ఒక ఆయన వెంకటరమణ అని ఇంకొక నలుగురు బ్రదర్స్ అధ్యక్ష సాయినాథరాజు శ్రీరంగరాజు ఇంకో ఇద్దరు రాజు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ నలుగురు మూడు వందల మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పిస్తూ ఉన్నారు అధ్యక్ష నేను నమ్మలేదు పోయి చూస్తే అట్లా ఈరోజు మా రాజేంద్రన్న కూడా ఒప్పుకోవాలి హుజూరాబాద్కు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మేమిద్దరం పోయినాం అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ ప్రారంభించొచ్చినం ఆనాడు ఆయన మంత్రిగా ఇక్కడ ఉండే అధ్యక్ష ఇలా మరి అది ఉందో కంపెనీ బంద్ అయిందో మరి తెలియదు బంద్ చేసిన రాదు మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది అయితే అధ్యక్ష అది ఒకటే కాదు కోరుట్లలో కూడా అధ్యక్ష మా విద్యాసాగర్ వారు ఇక్కడే ఉన్నారు కోరుట్లలో కూడా బ్రహ్మాండంగా అక్కడ కూడా ఒక కంపెనీ వచ్చింది అధ్యక్ష ఇట్లా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మా మిత్రులు పరకాల్లో కూడా వచ్చింది అధ్యక్ష మా మిత్రులు కొంతమంది పడతా ఉన్నారు మా దగ్గర కూడా రావాలని ఇవాళ సిద్దిపేటలో నిజామాబాదులో మహబూబ్ నగర్లో ఖమ్మంలో అదే మాదిరిగా మన కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున ఐటీ హెబ్స్ కట్టినాం అధ్యక్ష భవిష్యత్తులో మా మిత్రుడు కోరుకంటే చంద్రగారు అడుగుతా ఉన్నారు రామగుండంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం మొన్న ఆయన కూడా పాపం అమెరికా దాకా పోయినాడు పోయి అక్కడ కూడా చాలా ప్రయత్నం చేసి చాలా కంపెనీలను కలుసుకొని కోరుకంటే చంద్రగారు తప్పకుండా మా దగ్గర రావాలంటే అక్కడ పిల్లలు కూడా కొంతమంది ఒప్పుకున్నారు అధ్యక్ష తప్పకుండా అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం అదే మాదిరిగా చాలా పట్టణాలకు కూడా విస్తరించాలనే ప్రణాళికలు ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష కానీ నేను మిత్రులను ఒకటే కోరుతా ఉన్నా మీరు కూడా దయచేసి ఇక్కడ నుంచి పోయి స్థిరపడ్డం మన పిల్లలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని సంప్రదించండి వాళ్ళందరికీ కూడా ఇవాళ అక్కడ ఐటీ టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది దానికి చాలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాము మా గంగుల కమలాకర్ గారు కూడా అమెరికా దాకా పోయి ఆయన కూడా చాలా ఎఫర్ట్ పెట్టి అక్కడ ఉన్న ఎన్ఆర్ఎలను కలుసుకొని కరీంనగర్ ఐటీ హబ్ను కూడా బాగా నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రకంగా కొంత తోడ్పాటు మాకు ఎమ్మెల్యేల నుంచి కూడా కావాలా తప్పకుండా వారు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం సైబర్ సెక్యూరిటీ గురించి అడిగారు మన జీవన్ రెడ్డి గారు సార్ సైబర్ సెక్యూరిటీ విషయంలో ఒక ఒక మాట చెప్పాలి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదిస్తే వారికి చెప్పాము అధ్యక్ష సైబర్ క్రైమ్ మీద సైబర్ క్రైమ్ మీద తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ స్టేట్ టు అవుట్ విత్ అ లెజిస్లేషన్ ఆల్రెడీ నల్సర్ వాళ్ళు తయారు చేస్తున్నారు తప్పకుండా ఆ లెజిస్లేషన్ కూడా తీసుకొస్తాం అధ్యక్ష భగత్ గారు కూడా అడిగారు అధ్యక్ష మన స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు కావాలని భగత్ గారు మా ప్రయత్నం అంతా స్థానిక పిల్లల కోసమే వారి కోసమే టాస్క్ పెట్టింది వారి కోసమే నైపుణ్య శిక్షణ ఇస్తుంది తప్పకుండా స్థానిక పిల్లలకు నల్గొండలో ఐటీ టవర్ ప్రారంభించబోతా ఉన్నాం ఈ మాసంలోనే నల్గొండ ఐటీ టవర్లో సోనాటా సాఫ్ట్వేర్ అనే కంపెనీ వచ్చింది వాళ్ళు ఆ ఒకే ఒక్క కంపెనీ రెండు వందల మందికి ఉద్యోగాలు సృష్టించబోతా ఉంది అది చాలా ప్రముఖమైన కంపెనీ అట్లా స్థానిక పిల్లల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకే తరఫీదునిచ్చి నైపుణ్య శిక్షణ పెంచి ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అధ్యక్ష గణేష్ గారు ఇంకా హైదరాబాద్లో కేవలం పశ్చిమ ప్రాంతమే కాదు ఇతర అన్నారు ఇప్పటికే గ్రిడ్ పాలసీ అని తీసుకొచ్చాము అధ్యక్ష ట్రై చేస్తున్నాము చాలా కష్టపడుతూ ఉన్నాము వేరే ప్రాంతాలకు కూడా విస్తరించాలి హైదరాబాద్లో ఒకవైపే ఉండకూడదని అందులో భాగంగా జెన్ ప్యాక్ట్ అనే ఒక కంపెనీ ఒక దాదాపు పదిహేను లక్షల స్క్వేర్ ఫీట్లలో ఉప్పల్లో కొత్త బిల్డింగ్ కడుతా ఉన్నారు అక్కడ కూడా దాదాపు పదిహేను వేల మంది పనిచేయబోతూ ఉన్నారు ఇంకా కొంతమంది కూడా వస్తూ ఉన్నారు మనకి ఆదిబట్ల వైపు కూడా వస్తూ ఉన్నారు తప్పకుండా వాటిని కూడా ప్రోత్సహిస్తాం అధ్యక్ష సాటిలైట్ టౌన్స్ ఉన్నాయా అన్నారు సటిలైట్ టౌన్షిప్ పాలసీ ఆల్రెడీ ఇదే అసెంబ్లీలో తీసుకొచ్చినాం తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం లివ్ వర్క్ లర్న్ ప్లే అనే కాన్సెప్ట్లో ఎంకరేజ్ చేస్తాం అధ్యక్ష మా మిత్రులు అక్బరుద్దీన్ ఓవైస్ గారు అడిగారు మన ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఏం చేస్తున్నారని अकबर साहब पिछले बार मैंने वादा किया था सीएम सर ने हाँ कर दिया और हमारे भाई आर एन बी मिनिस्टर ने भी जमीन दे दिया हमें 12 एकड़ का जमीन तो उसमें हमने टेंडर बुला लिया टेंडर भी फाइनलाइज हो गया मलकपेट में संगे बुनियाद करना है आईटी टी फाउंड आई हब का जल्द से जल्द आता हूं मैं बस इंतजार कर रहे हैं इंतजाम कर रहे हैं कुछ एम ओ का अच्छे कंपनीज लाए दो चार कंपनी फाइनल हो गया बट मैं देख रहा हूँ कि पांच छह अच्छे कंपनी आ जाए ताकि जिस दिन संगे बुनियाद हो जाएगा उसी दिन एमओयू भी करे ऐलान भी करे कि यहाँ पे बच्चों को रोजगार मिलेगा और आईटी ओल्ड सिटी ऑफ हैदराबाद में भी आईटी आ जाएगा ये हमारी जिम्मेदारी है और साथ ही साथ एकदम वहीं पे मेट्रो का स्टेशन भी है जानकारी के मैं इसी, इसी सेशन में मैं आपको वादा करता हूं इसी असेंबली सेशन में आपको मैं डिटेल दूंगा आज मेरे इंडस्ट्रीज डिपार्टमेंट वाले यहां पे नहीं है थोड़ा डिटेल लेके मैं आपको तफसील में बोलूंगा साथ ही साथ आपने पूछा कि बच्चे परसेंटेज uh, क्या इसमें है फिलहाल मैं ये कह सकता हूं कि जहां कहीं भी गवर्नमेंट ने इंफ्रास्ट्रक्चर बनाया जैसे प्लग एंड प्ले फैसिलिटीज है हम कोशिश यह कर रहे हैं कि एवरी सेक्शन ऑफ द सोसाइटी गेट्स टू बी अ पार्ट ऑफ इट आई डोंट हैव इमीडिएट आंसर्स ऑन हाउ मच परसेंटेज इज बिंग गिवन आई विल बी ऑनेस्ट विथ यू बट आई विल सर्टनली कम बैक टू यू इन राइटिंग मैं जवाब दूंगा आपको इन राइटिंग मैं आपको पहुंचा दूंगा आई होप आई होप दैट दैट सेटिसफाइज यू थैंक यू